ఐడియల్ కీబోర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ మనం కలుసుకున్నందుకు సంతోషం. ఇప్పుడు మీకు కొత్త విషయం చెప్తున్నాను, మీకు అందరికీ చాలా 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 హ్యాపీ అవుతుందని నా నమ్మకం. ఖచ్చితంగా మీరు మనం ఇంకా ముందుకు వెళ్ళాలి కాబట్టి మనం అనుకున్న 300 నాన్ స్టాకబుల్లో మరొకటి ఈ నెక్స్ట్ మంత్ అంటే వెరీ సూన్ ఈ నెల దాటిన తర్వాతే దాన్ని రిలీజ్ చేస్తున్నాను. దాని వివరాలు ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు మీకు నాన్ స్టాకబుల్ ఆల్రెడీ వస్తున్నాయి, హై మీరు సేవ్ చేసుకుంటున్నారు, క్యాష్ వస్తుంది, రైట్. ఇప్పుడు ఇంకొక నాన్ స్టాకబుల్ మీకు యాడ్ అవుతుంది. ఆ నాన్ స్టాకబుల్ ఏంటంటే ఓన్లీ లేడీస్ కోసం మాత్రమే వస్తాయి. అవి ఎలాగా ఏంటి అనేది మళ్ళీ చెప్తాను నేను. అవేంటంటే మీకు వచ్చే ఇప్పుడు నాన్ స్టాకబుల్ లాగే లేడీస్ వాళ్ళ తాలూకా బట్టలు కనుక్కోండి, అంటే బట్టలే తీసుకుంటారు కదా వాళ్ళు చీరలు అవన్నీ, ఇంకా మనమే మన మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకి కావాల్సిన బట్టలు వాళ్ళే సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు మనల్ని కదా అడుగుతున్నారు వాళ్ళు, ఇక మీదటి నుంచి నీకు తెచ్చాలి ఇస్తారు. అలా వాళ్ళ కోసం మాత్రమే ఇంకో నాన్ స్టాకబుల్ పెడుతున్నారు. ఇది మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అవేం చేస్తామంటే మనం అవేం చేస్తుంటామంటే మనం దీనికి నాకు 15 రోజులకి ఒకసారి మార్చేసుకోవడం అలా ఉండదు. ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, లేడీస్ ఉంటారు కాబట్టి అది ఎలా దేనికి ఆ నాన్ స్టాకబుల్ క్యాష్ కాయిన్స్ వాడాలో నేను మళ్ళీ చెప్తాను. ఈ ఇలా వచ్చిన నాన్ స్టాకబుల్ కాయిన్స్ అన్నీ మీకు స్టోర్ అయ్యి హోల్డ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మనకు క్రిస్మస్ వచ్చింది, ఒక సంక్రాంతి వచ్చింది, లేదంటే ఒక రంజాన్ వచ్చింది, ఇలా మనకు కొన్ని ఉన్నాయి కదా, వాటిల్లో ఇంకా ఇంకా వేరే వేరే పండుగలు కూడా ఉన్నాయి మనకి. అలా వచ్చిన వాటిల్లో ఆయా పండుగలకి ముందుగా ఈ నాన్ స్టాకబుల్ని అంటే ఈ ఉదాహరణకి ఈ చీరలకు సంబంధించిన నాన్ స్టాకబుల్ని మీరు లేడీస్ వాళ్ళు వెళ్ళి కొనుక్కునేలాగా ఎలా కొనాలి ఏంటనేది నేను మళ్ళీ మీకు అన్నీ వివరిస్తాను. అంటే మీకు ఏ డ్రెస్ కావాలో మీ దగ్గర ఉన్న నాన్ స్టాకబుల్ చూసి లేడీస్ అంతా డాడీస్ ఏ చీర ఎన్ని కొనాలి ఎలా కొనుక్కోవాలో మీరు ముందుగా డిజైన్ చేసుకోవచ్చు. ఎవరిని మగాళ్ళు అడగద్దు, ఖచ్చితంగా మీకు కావాల్సినవన్నీ నేనే ఇస్తాను, డాడీని కదా ఇస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ. తప్పకుండా మీరు ముందుకు వెళ్ళండి. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి ఈ పండుగలు వగేరలు ఇవన్నీ వస్తున్నప్పుడు మనం ఎవరిని మనం ఎవరి దగ్గర అడగకుండా ఇంట్లో ఉన్నటువంటి భర్త లేదా నాన్న వీళ్ళెవరిని కూడా మనం నాకు బట్టలు కావాలి నాకు ఇవి కావాలి అని అడగకుండా మీ అవసరాలు ఏమి ఉన్నాయో ఆ అవసరాలకి ఈ నాన్ స్టాకబుల్ పెట్టాను. మీరు ఎంత ఎక్కువ టీంని చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఇంకా చార్నాలు ఉంది, ఇవి చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీ నాన్నగారు కావచ్చు, అమ్మ లేదంటే అమ్మగారు కావచ్చు, మన దగ్గర ఉన్న ఎన్ని అకౌంట్స్లో అంటే ఇప్పుడు మనకు ఉన్న ఎస్బీ అకౌంట్స్లో ఏ అకౌంట్లో అయినా సరే ఇవి వస్తాయి. ఎవరిని అడగవసరం లేదు, నా కూతుర్లు అందరూ నేనే ఇస్తాను, మీకు 100 ఏళ్ళు ఇస్తాను, మీ పిల్లలకి మీకు మీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా నేనే ఇస్తాను, ఎందుకంటే ఇది నా ఫ్యామిలీ కాబట్టి నేనే ఇస్తాను. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు నా కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా ఆడవాళ్ళకి నా తాలూకా ధన్యవాదాలు. లవ్ యూ డాడీస్.